రాకెట్ చేయడానికి మన ముందుకు వచ్చేసినారు ది వన్ అండ్ ఓన్లీ సూపర్ సద్దాం. నేను వెళ్ళను, మిమ్మల్ని మోటివేట్ చేసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ముందు నాకు ప్రాపర్టీస్ తెచ్చివ్వండి. మీరు ఏమి సాధించలేమో అనుకుంటే ఏమి సాధించలేరు, ఏమైనా సాధించాలి అనుకుంటే కంపల్సరీ సాధిస్తారు. మీకు లక్షల ఆస్తి లేకపోయినా పర్వాలేదు, లక్ష్యం ఉంటే చాలు. మిమ్మల్ని చిన్నప్పుడు నాన్న కొడుతుంటే అబ్బా అబ్బా అనడం కాదు, మీరు బయటికి వెళ్ళి ప్రపంచం చేత అబ్బా అనిపించారు. చిన్నప్పుడు మిమ్మల్ని తండ్రి ఇంట్లో నుంచి తోచేస్తుంటే పోవా పోవా అంటుంటారు, మీరు పోవా పోవా అనిపించుకోవడం కాదు, ప్రపంచంతో వవ్వా వవ్వా అనిపించుకోవాలి. మీరు ఎప్పుడు ఓడిపోవాలి 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 అనుకోకండి, సక్సెస్ ఒడిలోకి పోవాలి అనుకోండి. మీరు కంపల్సరీ బాగుపడతారు. మీకు పలుకుబడి లేదా, వద్దు పలకాబడి ఉంటే చాలు. మనకు బెంగళూరు సిటీ వద్దు, హైటెక్ సిటీ వద్దు, గోవా సిటీ కూడా వద్దు, సింప్లీ సిటీ చాలు. జీవితంలో ఫస్ట్ కింద పడతావు, మళ్ళీ కింద పడతావు, మళ్ళీ కింద పడతావు, తర్వాత బాగుపడతావు. నేను ఈరోజు ఇలాంటి వ్యక్తి గురించి చెప్తున్నా, ఆ వ్యక్తి ఎవరు కాదు, ది గ్రేట్ పటా సద్దాం హుస్సేన్. రాలేదప్పుడు సెలవు తీసుకున్నారు అంతెందుకు? మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారు ఒకసారి అమెరికాకు ట్రంప్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా, అక్కడ ఏం జరిగిందో తెలుసా, ట్రంప్ వాళ్ళ ఇంట్లో పటా సద్దాం హుస్సేన్ ఫోటో చూశాడు. అదేమిటి ఇతని ఫోటో ఏంటి ఇక్కడ ఉందంటే, ట్రంప్ గారు ఏమన్నారో తెలుసా, హీస్ ఏ చార్లీ చాప్లిన్ అన్నాడు. కాదు 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 కాదు, ఆయన చార్లీ చాప్లిన్ కాదు, ఆయన ఇండియన్ కోహినూర్, ది ఒరిజినల్ కోహినూర్ సద్దాం హుస్సేన్. ఆయన నమ్మలేదు, నిజం ఆయన సద్దాం హుస్సేన్. ఆ ఫోటో ఏంటి ఒకసారి మీరే చూడండి. ఎవరైనా దిష్టమం ఇంటి ముందు పెట్టుకుంటారు, వాళ్ళని ఇంటి లోపల పెట్టుకున్నారు. చూసారా దీంట్లో ఫోటో, షాక్ అయిపోయారు ట్రంప్. అవును మీరు చెప్పేది నిజమా, అతను ఇండియన్ ఒరిజినల్ కోహినూరా అని అన్నాడు. సపోజ్ మిత్రులారా మీరు ఆలోచించండి, సద్దాం హుస్సేన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు పుట్టి ఉంటే ఏం జరిగేది, మనకి స్వాతంత్రం రాకపోయేది. కాదు 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 కాదు, బ్రిటిష్ వాళ్ళు కోహినూరు వజ్రాన్ని వదిలేసి సద్దాన్ని పట్టుకుపోయేవాళ్ళు. అప్పుడే నరేంద్ర మోడీ గారు పంచేశారు, మొబైల్ తీసేసి సద్దాంకి ఫోన్ చేశారు, సద్దాంకి ఫోన్ చేసి ట్రంప్ గారికి ఇచ్చారు. సార్ ట్రంప్ గారు ఏమన్నారో తెలుసా ఫోన్ లో, ఆయన ఏమన్నారో తెలుసా, హలో హలో హలో, ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు ట్రంప్ గారు. అప్పుడు సద్దాం ఏమన్నాడు తెలుసా, బిలీవ్ చేయకపోతే పెట్టేవే ఆ ఫోన్ అన్నాడు. వెంటనే ట్రంప్ గారు మోడీ గారిని అడిగారు, మోడీ గారు వాట్ ఈస్ దిస్ అంటే, మోడీ గారు ఏమన్నారు తెలుసా, వంకాయ పల్స్. మీరు కూడా అప్పుడు పక్కనే ఉన్నారా? చూడండి మిత్రులారా, ది గ్రేట్ సద్దాం హుస్సేన్ చూసి మీరు ఎంత నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి, నేర్చుకోండి. అంతేకాదు సద్దాం హుస్సేన్ కి ఉన్న సినిమా ఇండస్ట్రీలో పలుకోడి మీకు తెలుసా, తెలీదు. సినిమా ఇండస్ట్రీలో సద్దాం కు ఉన్న ఫ్రెండ్స్ ఎవరో తెలుసా, తెలీదు. సద్దాం ఎంత గొప్పవాడో తెలుసా, తెలీదు. అతను మిమ్మల్ని నవ్వించాలని చెప్పి ఇక్కడ నవ్విస్తున్నాడు, కానీ అతని సర్కిల్ చాలా పెద్దది, వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తారా, చూడండి. సార్ నాకు ఒక్క డౌట్ వచ్చింది, మీరు ఆ ఫొటోస్ చూపించడానికి ఏసీ రిమోట్ ఎందుకు వాడుతున్నారని, ఏసీ రిమోట్ ఎందుకు వాడుతున్నారని. ఎంత పెద్ద వ్యక్తి అతను, అతన్ని మనం గౌరవించాలి, అతనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాదు మిత్రులారా, మీ ఫ్రెండ్స్ సహాయం వద్దని చెప్పి అతను స్వతహాగా కష్టపడుతున్నాడు, స్వతహాగా కామెడీ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు, నవ్విస్తూనే ఉంటాడు. అంతెందుకు, ఇంటర్నేషనల్ ఫిలిం, ఒక సినిమాలో సద్దాం హుస్సేన్ క్యారెక్టర్ చేశాడు, క్యారెక్టర్ చేస్తూ చేస్తూ మధ్యలో నుంచి గొడవ పడి వచ్చేసాడు. ఎందుకు అతనికి నచ్చలేదు అక్కడ, ఎందుకో అక్కడ వాతావరణం అతనికి నచ్చలేదు, ఇంగ్లీష్ రాదేమో వాడికి.
కాదు 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 ఆ సినిమాలో నేను చేయని చెప్పి బయటకు వచ్చేసాడు. అక్కడ చిన్న గొడవ అయింది. ఆ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా ఏదో చూస్తారా? చూడండి. అది నా బాహుబలి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా? టికెట్ పెట్టలేదని చెప్పి ప్రొడక్షన్ వాళ్ళతో గొడవ పడి బయటకు వచ్చేసాడు. మీరు సద్దాం చూసి ఇన్స్పైర్ అవ్వాలి, సద్దాం చూసి మోటివేట్ అవ్వాలి. ఇదా సార్, ఇంతకి ఎవరు సార్ సద్దాం? నేనే నేనే. ఇది ఇది హైలైట్. ఇలాంటి కదే ఇంకో పాపకు ఉంది, అది ఆర్మూరు. ఆర్మూరులో 1993లో ఒక పాప జన్మించింది. అతను తండ్రి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పాప దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చాడు పాప వచ్చాడు చూసి పారిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఏమైంది ఏమైంది అంటే అది డాక్టర్ అడిగితే ఏమైంది మీరు పరిగెడుతున్నారంటే అది పాప కాదు పెద్ద పీపా పీపా. ఒకరోజు తర్వాత పాపను చూడడానికి డాక్టర్ ఆ పాప దగ్గర వస్తాడు. చూస్తుంటాడు చూస్తుంటాడు డాక్టర్ కూడా పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పారిపోతున్నాడు. ఒకరోజు దాటింది, ఒకరోజు పిల్ల భయపడి ఆ పాపం చూసి భయపడి డాక్టర్ పారిపోతున్నాడు పారిపోతున్నాడు పారిపోతున్నాడు. అందరు ఆఫీసర్ డాక్టర్ మీరు ఆగండి మీరు ఆగండి డాక్టర్ మీరు ఎందుకు పారిపోతున్నాడు అంటే ఒకరోజు పిల్ల మాట్లాడింది. ఆ పిల్ల మాట్లాడింది అందుకే నేను పారిపోతున్నాను. ఆ పాప ఏమన్నదో తెలుసా? పీకినవ్ తీ పీకినవ్ తీ. అందరు షాక్. ఒకరోజు పిల్ల మాట్లాడమేంటి? వాళ్ళు నమ్మలేదు. నేను నమ్మను నేను నమ్మను. ఒకరోజు పిల్ల మాట్లాడడం ఏంటంటే ఇన్నవా సామి నేను విన్నవా అన్నాడు డాక్టర్. నిజంగా తర్వాత వారం రోజుల తర్వాత ఆ పాప దగ్గరికి పాపం చూడడానికి నర్సు వెళ్ళాలి కదా, నర్సు వెళ్ళాలి కదా, వెళ్ళాలి వెళ్ళాలి. ఆ పాపం చూడడానికి నర్సు వెళ్ళి చూస్తుంది, చూస్తూ చూస్తూ నర్సు కళ్ళు తిరిగి పడిపోయింది. కింద గిలగిలా కొట్టేసుకుంటుంది కొట్టేసుకుంటుంది. అందరూ చెడుతున్నాడు ఏమైంది ఏమైంది ఏమైందంటే ఆ వారం రోజులు పిల్ల మళ్ళీ మాట్లాడింది. ఏమైందో తెలుసా? నీ పేరు నర్సు, నీ పేరు నర్సు, కింద పడింది నీ పర్సు అన్నది. అంత షాక్ లో ఉన్నారు, అంత షాక్ లో ఉన్నారు, అంత భయపడుతున్నారు. వారం రోజులు పిల్ల మాట్లాడమేంటి? తర్వాత పాప పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయాలి. వాళ్ళ నాన్న స్కూల్కి తీసుకుని పోయి స్కూల్లో జాయిన్ చేశాడు. అక్కడ సార్ క్వశ్చన్ అడుగుతాడు ఆ పాపని, ఒకటి ఒకటి కలిపితే ఎంత అంటాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్తుందో తెలుసా? సార్ ఒకటి ఒకటి కలిపితే 2 టీలే కదా. తర్వాత ఆ పాపను స్కూల్లో నుంచి అందరూ తోసేస్తున్నారు. మాకు ఈ పాపతో తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి. ఏమైంది ఏమైంది మా పాపను ఎందుకు బయట తీసుకెళ్ళమంటున్నాడు? అసలు ఏమైంది అని అడిగితే మీ పాప కూర్చోడానికి 2 బెంచీలు కావాలి, మా దగ్గర అన్ని సీట్లు లేవు, తీసుకెళ్ళిపోండి అని. టీచర్ తోసిస్తున్నారు బయటికి. ఆ పాపను ఫస్ట్ అలానికి ఏముంది 10 తరాలు తిన్నా తరగని ఆస్తుంది. తర్వాత ఏమైంది బిల్డింగ్ పోయింది, చిన్నింట్లోకి వచ్చారు. తర్వాత ఏమైంది చిన్నీళ్ళు కూడా పోయింది, గుడిసెలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళ నాన్న అనుకున్నాడు నేను ఏదో ఒక జాబ్ చేయాలి, కటిక పేదరికం కటిక పేదరికున్నాడు. ఆ పాప తింటుంది తింటుంది తింటూనే ఉంది. తర్వాత ఆ పాపను పెంచలేక వాళ్ళమ్మ కోరుకుంటుంది మా పాప ఎలాగైనా బాగుపడాలని చెప్పి చోటించి అక్కడ ఎలాగైనా మీకు సినిమాలు ఛాన్స్ ఇద్దామని చెప్పి ఒకరు అంటారు. కోరిక తీరింది కదా వాళ్ళమ్మ కోరిక, కటిక పేదరికం. అప్పుడే ఒక సినిమా ఆఫర్ వస్తుంది. వాళ్ళమ్మ గుళ్ళో కోరుకుంటుంది ఒకసారి మా పాపకు సినిమా ఛాన్స్ వస్తే అంగప్రదర్శన చేసుకుంటూ గుడికి తీసుకొస్తాను అని చెప్పి కోరుకుంటుంది. ఇంటి దగ్గర నుంచి అంగప్రదర్శన స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేస్తుంది. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు ఇచ్చి మొత్తం 14 లక్షలు డబ్బులు ఇస్తున్నారు. ఏంటి ఏం జరిగింది, మాకెందుకు 14 లక్షలు డబ్బులు ఇస్తున్నారంటే అమ్మా రోడ్డు రోలు పెట్టి రోడ్డు వర్కులు చేపిస్తే మొత్తం 5 కోట్లు అవుతుంది, మీ పాప వెళ్ళడం వల్ల మాకు చాలా ఖర్చు మిగిలింది, ఈ 15 లక్షలు పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ వారు 15 లక్షలు ఇచ్చిపోతారు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తెలుసా, అమ్మా నేను 1 లక్ష రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తున్నాను, ఈ 4 లక్షల్లో ఈ 14 లక్షల్లో నువ్వు ఏం తింటావు తిను ఏం కావాలో తెచ్చుకున్నారు. వాళ్ళు షాప్కి వెళ్ళి వచ్చేసరికి 14 లక్షలు తినేసింది. అమ్మా నేను చెప్పింది 14 లక్షలు తినమని కాదు, ఏమైనా తెచ్చుకొని తినమని అంటే. ఇప్పుడు సందేహాల కార్యక్రమం, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడుగురు క్లియర్స్. అసలు పటాస్ అంటే ఏంటి, పటాస్ అనే పదానికి అర్థం ఏంటి? మరి రోగం వచ్చిన సోదరుడు చక్కటి ఒక ప్రశ్న అడిగారు. మరి సోదరుని చూస్తుంటే కడుపు పెద్ద ఆపరేషన్ అయినట్టుంది. మరి సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే పటాస్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పటాస్ అంటే ఏమిటి, పటాస్ అంటే ఏమిటి అని సోదరుడు అడగడం జరిగింది. పటాస్ అంటే ఒక కామెడీ షో.
పటాస్ అంటే ఏమిటి అని అడిగావు. పా అంటే పా పా, టా అంటే దీపావళికి బాంబులు టా టా అని వెళ్తాయి. పాములు బుస కొడతాయి కదా అది. రోగి సోదరుడికి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. సార్ నాకు డౌట్ సార్, అసలు సద్దాం అంటే ఎవరు సార్? ఆయన ఏం చేశాడు సార్ ఇంతకీ? కర్రెపర్రే సోదరుడు, మంచి చక్కటి ప్రశ్న అడిగారు. సద్దాం హుసేన్ అంటే ఏంటి, సద్దాం హుసేన్ అంటే ఎవరు, సద్దాం హుసేన్ గురించి ఏమైనా చెప్పండి అని చెప్పి. సద్దాం హుసేన్ ఏంటో ఒక ఫోటో రూపంలో మీకు చూపిస్తాను. ఆ ఫోటో ఏంటంటే, అట్లా మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఆ ఫోటో తీసింది సద్దామే. చూసారా సద్దాం ఎంత గొప్పవాడు. మరి ఇలాంటి మోటివేషన్ స్పీచ్లు ఇంకా మీకు ఎన్నో ఇస్తుంటాను. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.